ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం ఈ మధ్య బరువు బాగా తగ్గాలనో షుగర్ బాగా తగ్గాలనో లేదా బరువు పెరగకూడదనో అలాగే రక్తములో ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఇట్లాంటివన్నీ తగ్గటానికి రైస్ మానేస్తే మంచిది అన్నిటికంటే అన్నం చెడని బాగా చెప్పుకుంటున్నాం మరి రైస్ మానేసి ఏం తినమంటున్నాం పుల్కాలు తినమంటున్నాం ఈ పులకాలు అంటే కూడా కొంతమందికి తెలియకూడా ఏంటి ఏంటి అనుకుంటుంటారు కొన్ని ప్రాంతాల వారు ఏమీ లేదు పిండిని గోధుమ పిండి ముఖ్యంగా చేసుకుంటాం కదా పులకాలకి నీళ్లు పోసి కలిపి చేసి దాన్ని కర్రబెట్టి పల్చగా చేసి దీన్ని రేకు మీద వేసి కాల్చి అంటే నూనె లేకుండా రేకు మీద వేసి కాళిస్తే కోల్డ్ పుల్క అంటే నూనె లేకుండా కాలిస్తే పుల్క అంటారు దీన్ని కాల్చేటప్పుడు నూనె వేసి కాల్స్తే ఇజికోల్డ్ చపాతి దీన్ని నూనెలో వేసి దేవితే ఇజికోల్డ్ పూరి ఇది బాగా తెలుసు అందరికీ ఈ డిఫరెన్స్ అదే వితౌట్ ఆయిల్ విత్ ఆయిల్ ఇన్ ఆయిల్ ఈ నూనె యొక్క మోతాదుని బట్టి నూనె ఉన్న స్థితిని బట్టి పేరు మారిందంతే ఈ పొలకాలు తింటే బరువు తగ్గటం కొలెస్ట్రాల్ షుగర్ తగ్గటం అన్నీ జరుగుతాయని తెలుసు ఎందుకు అంటే మనం గ్లాసుడు బియ్యం అన్నం తిన్నప్పుడు ఐదు వందల క్యాలరీల శక్తి వస్తున్నది అదే రెండు పులకాలో మూడు పులకాల తింటాం రెండు పులకాలు తింటే నూట నలభై శక్తి మూడు పులకాలు తింటే రెండు వందల పది శక్తి చూడండి అన్నంలో ఉండే ఎక్కువ క్యాలరీస్ పుల్కాకు అంత ఉండవు పులకాలలో పిండి తక్కువ అన్నంలో మెతుకులు ఎక్కువ అందుకని క్యాలరీస్ని ఎంటీ కార్బోహైడ్రేట్స్ని కట్ చేయడానికి నేను పులకాలు తినమంటున్నా కదా ఇలాంటి దాన్ని మీరు అందరూ కూడా మొదలెట్టి తింటున్నారు మరి ఆ పులకాలు ఒట్టి గోధుమ పిండితో చేసుకోకుండా మల్టీగ్రెయిన్ పిండితో చేసుకుంటే మంచిదని కూడా నేను చెప్తూ ఉంటాను కదా నేను రెండు వేల ఒకటి రెండు వేల రెండో సంవత్సరంలో అప్పటి నుంచి ఈ పుల్కాల పిండిని మల్టీగ్రెయిన్ పిండి అని డిజైన్ చేసి అందరికీ ప్రచారం చేయటం మొదలెట్టాం మన ఫాలోవర్స్ అందరూ ఇలా తయారు చేసుకుంటూ ఉంటారు మల్టీగ్రెయిన్ పుల్కా పిండి అసలు ఆ రోజుల్లో మార్కెట్లో మల్టీగ్రెయిన్ పిండి ఉండే కాదు నేను ఇంట్రడ్యూస్ చేశాను చాలామందికి తెలుసు ఇప్పుడు మన షాప్స్లో కూడా కొంతమంది కంపెనీలు ఇట్లాంటివి పెట్టి మల్టీగ్రెయిన్ పిండి అని ఫేమస్ అయిపోయింది అప్పుడు ఇప్పుడు ఇండియా మొత్తం ఒక ఒకచోట చూసి ఇంకో చోట మొదలెడతారు కదా మల్టీగ్రెయిన్ పిండి అని ఇట్లా వచ్చిందనమాట మరి దీన్ని ఎలా ఆడించుకోవాలి ఎలా చేసుకోవాలి పొలకాలు అవన్నీ కొద్దిగా వివరణగా ఇస్తాను ఈరోజు మీకు అచ్చంగా గోధుమ పిండిలో ఉండే లాభాలు పోషకాల కంటే కూడా అన్ని గింజల కాంబినేషన్ ఇచ్చినప్పుడు కాస్త మంచిది చాలామంది గ్లో గోధుమల్లో గ్లూటెన్ ఆ బంక్ ఎక్కువ ఉంటుంది కదా అచ్చంగా గట్లా తింటే మంచిది కాదు అంటారు మామూలుగా మనం కూరలు ఎక్కువ తినేటప్పుడు ఏమీ చేయదదు అసలు మనకు హాని ఉండదు ఒట్టి పొలకాలు పచ్చడి అంచుకున్నావు పెరుగు ముంచుకున్నావు లేకపోతే ఏదన్నా ఇంకొక సాంబార్ లాట ముంచుకుని తింటుంటారే వాళ్ళకి ఫైబర్ లేక అలాంటి తేడాలు వస్తాయి ఒక్కొక్కరు ఎనిమిది పది పులకాలు తినేస్తుంటారు ఇంత పచ్చడి నంచుకున్న పెరుగు నంచుకున్నా అలాంటి వాళ్ళకి ఆ గ్లూటెన్ ఇబ్బంది కలిగిస్తుంది మనకు కలిగించదు మరి అచ్చంగా గోధుమ పిండి బదులుగా మనము రకరకాల గింజల్ని ఇక్కడ కాంబినేషన్తో వాడుకుంటున్నాం కాబట్టి మనకు రిస్క్ ఉండదు అన్నమాట ఎలా కలుపుకోవాలి ఒక కి సుమారుగా రెండు కేజీల విత్తనాలన్నీ కలుపుకునే టెక్నిక్ నేను చెప్తాను పావు గోధుమలకి పావు కేజీ రాగులు మంచి క్వాలిటీ గోధుమలు తెచ్చుకోండి కేజీంపావు పావు కేజీ రాగులు పావు కేజీ సజ్జలు పావు కేజీ జొన్నలు ఈ మూడు కలిపితే పావు గోధుమలకి రెండు కేజీలు అయ్యాయి కేజీ పావు గోధుమలకు పావు కేజీ రాగులు పావు కేజీ సజ్జలు పావు కేజీ జొన్నలు ఈ నాలుగు గింజలకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సోయా చిక్కుడు గింజలు కలపండి హై ప్రోటీన్ కాబట్టి కొంచెం చక్కెర కూడా స్పీడ్గా వెళ్లకుండా స్లోగా డైజెషన్ అయ్యి స్లోగా ఎటెట్ చేయడానికి కూడా ఈ సోయాబీన్ కూడా హై ప్రోటీన్ డైట్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అందుకని మనం ఎట్లా చెప్తాం ఈ ఐదు గింజలు ఇప్పుడు రెండు కేజీల వంద గ్రాములు కానీ రెండు కేజీలు నూట యాభై గ్రాములు కానీ వచ్చినాయి ఇప్పుడు ఐదు కలిపి వీటిని ఎండ పెట్టేసేయండి పిండి పట్టించేసేయండి ఈ పిండిని మీరు జల్లించకండి ఎందుకంటే అందులో ఉండే పీచులు మనకి ఈ గ్లూటెన్ లాంటి బంక్ ఏదన్నా ఉన్నా దాన్ని ప్రేగులకి ఇరిటేషన్ కలిగించకుండా వాష్ చేసుకురావటానికి ఉపయోగపడతాయి మనకి ముఖ్యంగా ఈ పీచులు ఏం చేస్తాయి ఈ పులకాల ద్వారా లేకపోతే కూరల ద్వారా వచ్చిన చక్కెరని కూడా రక్తం లోపలికి దూకకుండా స్లోగా వెళ్ళేటట్టు గేట్లు వేస్తే చూడండి లాకుల దగ్గర నీళ్ళు ఎట్లా స్లో అయిపోతాయో సేమ్ టెక్నిక్ అనమాట పీచులు స్పీడ్ బ్రేకర్లు చక్కెరకి వాహనాలకి స్పీడ్ బ్రేకర్లు రోడ్డు మీద మీరు చూస్తుంటారు కానీ చక్కెరకి స్పీడ్ బ్రేకర్లు అంటే దాని పేరేంటో తెలుసా ఫైబర్ అందుకని ఇలాంటి ఇన్సాల్యుబుల్ ఫైబర్ జీర్ణంగాని పీచులు ఈ ధాన్యాల్లో పై పొరల్లో ఉంటాయి అందుకని పాలిష్ పట్టని గింజలు మీరు తెచ్చుకోవాలి మార్కెట్లో ఇలాంటి పిండి కొనకండి ఎందుకు అంటే వాళ్ళు పాలిష్ పట్టి పై పొరలు తీసేసి దాన్ని కొన్ని రకాల పాల పొడులకి కొన్ని ఉత్పత్తులకి అమ్మేసుకుంటారు బిస్కెట్ల తయారీకి పై లేయర్స్ని తీసేసి అది కాస్ట్ ఎక్కువ పై లేయర్ అలాంటి వాటికి అమ్మేసి లోపల పొరల్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్ ఉండదు పీచులు ఉండవు యాంటీ కొలెస్ట్రాల్ ఉండదు బీ కాంప్లెక్స్ విటమిన్లు ఉండవు అంచేత ఫ్యాట్ ఇవన్నీ కూడా పై లేయర్స్లో ఉండి వెళ్ళిపోతాయి లోపల ఎంటీ కార్బోహైడ్రేట్ ఉండే ఆ పిండిని ఆడించేసి నాలుగైదు రకాల కలుపుతారు మల్టీగ్రెయిన్ పిండి అని మీకు అమ్మొచ్చు కొంతమంది అంచేత మనం అలాంటివి ఎంత క్వాలిటీ ఇచ్చారు ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది ఇవన్నీ మనం అనుమానించలేం కాబట్టి మనకి మనమే ఆడించుకోవడం పెద్ద శ్రమ కాదు కదా ఇలా ఆడించుకోండి ఆ పిండి జల్లించకుండా ఉంచుకుని దానికి ఆడించిన పుల్కా పి మల్టీగ్రెయిన్ పుల్కా పిండికి నువ్వుల పొడి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లన్నా సుమారుగా కలుపుకోండి ఎందుకంటే ఇది కాల్షియం ఉంటుంది కమ్మగా ఉంటుంది నువ్వులు ద్వారా వేపించి మిక్స్ చేసి మెత్తగా పౌడు చేసి ఇందులో కలిపేస్తాయండి దీనివల్ల ఏమవుతుంది కాల్షియము వెళుతుంది హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల్లో ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్ కాల్షియం ఉంటుంది పాలల్లో వన్ ట్వంటీ మిల్లీ గ్రామ్స్ ఉంటే పద్నాలుగు వందల యాభై ఉంటుంది పదమూడు రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం నువ్వులు మరి నువ్వుల్లో ఎంత కాల్షియం అని ఇప్పుడు నేను చెప్పకముందు ఎవరికి అసలు సమాజంలో నువ్వులు మాట ఎత్తేవారు కాదు అసలు తినేవాళ్ళు కాదు ఎవరు కూడా కానీ అంత ప్రో కాల్షియం ఎక్కువ ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఈ నువ్వుల పిండి పుల్కాల పిండిలో కలిపేసరికి రుచి బాగా వస్తుంది నువ్వులు కమ్మటి వాసన మంచి రుచి వీటన్నిటితో పాటు పుల్కాలు కూడా కొంచెం వస్తాయండి ఇలా కలిపేసి ఈ పిండి ఇంట్లో ఉంచుకోండి చక్కగా పుల్కాలు చేసుకునేటప్పుడు కూడా మీరు కొంతమంది వేడి నీళ్ళు కలుపుతారు కలుపుకోండి కొంచెం మెత్తగా వస్తాయి ఈజీ మెత్తగా ఉండాలంటే టెక్నిక్ ఏంటో తెలుసండి పులకాల పిండి కలిపేసి ఒక గంట రెండు గంటల నిల ఉంచవచ్చు తప్పలేదు ఇప్పుడు కలిపేసి పెట్టుకుని ఒక తొమ్మిది పదింటికన్నా మనం అట్లా ఉంచుకుంటే కూడా అందులో కొంచెం మెత్తబడి కొంచెం ఈజీగా ఉంటాయి అన్నమాట అలా కలిపెట్టుకుని మనం కాల్చుకోవటం అనేది తినే ముందే అప్పటికప్పుడు కాల్చుకోవాలి చేసి కర్రబెట్టి పలచగా చేసిన తర్వాత వాటిని నిలవ ఉంచకూడదండి అవి తీసేసి రేకు మీద వేయండి నూనె లేకుండా రేకు మీద వేసి కాల్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అలా లేదా మంట మీద అట్లా పట్టుకోండి రెండు పొరలు విడతాయి ఆ మంట పెట్టేసరికి హై హీట్కి ఒకసారి లేయర్స్ వస్తాయి ఈ పులకాలని అట్లా తీసుకుని మనం తినేటప్పుడు ఏం ఏ పొరకు ఆ పొర తుంపాలి మీరు కూర ఎక్కువ తినాలంటే పులకాలు ఎలా తినాలో కూడా నేను చెప్పాలి ఇప్పుడు మీకు కొంతమంది మొత్తం ఇట్లా తుంపేస్తారు రెండు పొరల్ని కలిపి ఒక 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 మొక్కలాగా చేసేసుకుని కూర పెట్టుకుంటారు దీన్నే నేను రెండు మొక్కలుగా రెండు పొరలు సెపరేట్ చేయమంట ఒక మొక్క చేయండి పుల్కా దాన్ని రెండు పొరలు తీయండి ఒక పొరలో అంత కూర పెట్టుకోండి ఇంత వెళ్ళింది ఇంకో పొరలో మళ్ళీ కూర పెట్టుకోండి డబుల్ కూర వెళుతుంది కూర ఎక్కువ తినాలంటే పొలక పొరలు చింపి ఆ పొరల్ని ఒక్కొక్క పొర మొక్కకి ఒక్కొక్క అంత కూర ఒక ముద్దకు ఒక పొర అట్లా పెట్టుకుని వెళ్ళిందంటే ఎక్కువ కూర వెళ్ళిపోతుంది అనమాట మన కర్రీస్ ఎక్కువ తినాలంటే టెక్నిక్ అనమాట ఇలా చేసుకోండి ఇంకా కొంచెం మంచిగా మీకు పులకాలు ఉప్పు లేకుండా కూడా చేసుకునేటప్పుడు టేస్ట్గా ఉండాలి వాల్యూస్ ఎక్కువ వెళ్ళాలి ఐరన్ వెళ్ళాలి కాల్షియం వెళ్ళాలంటే నీళ్ళు పోసి పిండి కలపకుండా తోటకూర రసం తీయండి అంటే ఎట్లా తీయాలి తోటకూర ఆకులు కట్ చేసేసేయండి గిల్లేసేసేయండి లేకపోతే కట్ చేసుకోండి కడిగేసేయండి దాని చిన్న చిన్న ముక్కలుగా కొయ్యండి మిక్సీ వేసి తిప్పండి వడకట్టి పిప్పి తీసేసేయండి ఆ రసాన్ని పచ్చి తోటకూర రసాన్ని పుల్కా పిండిలో నీళ్లు పోయకుండా తోటకూర రసంతో కలిపేసేయండి అంటే కాల్షియం పాలకంటే త్రీ టైమ్స్ ఎక్కువ ఉంటుంది తోటకూరలో అంత లాభం ఐరన్ ఒక రోజు మొత్తానికి కావాల్సిన ఐరన్ ఇంత తోటకూర వెళ్ళిపోతే చాలు మొత్తం ఐరన్ వచ్చేస్తుంది నలభై మిల్లీగ్రాముల దగ్గర దగ్గర ఉంటుంది మనకు ముప్పై మిల్లీగ్రాములు చాలా ఐరన్ అంత ఎక్కువ ఉంటుంది వంద గ్రాల తోటకూర రసం వెళ్ళిందంటే చాలా అసలు అక్కడ నీళ్ళు పోసి వెళ్ళిపోయే ఫ్యామిలీ అంతా గైరం వెళ్ళిపోతుంది ఎలా కలపండి ఇది బెస్ట్ టెక్నిక్ అనమాట దీనికి కావాలంటే పులకాల పిండికి తోటకూర రసం పోసి కలిపిన తర్వాత అందులో కూడా కొంచెం గ్రీనిష్గా హెల్తీగా టేస్టీగా పుల్కాలు ఉండాలంటే పాలకూర కట్ చేసేసి అన్ని చిన్న చిన్న కొత్తిమీరలాగా పాలకూర కలిపేసేయండి ముక్కల మొక్కలు ఒక్కొక్కసారి మునగాకు కట్ చేసేసి కలపండి మెంతికూర ఎప్పుడన్నా కలుపుకోవచ్చు రసానికి తోటకూర వాడతారు నీళ్ల బదులుగా ఇలాంటి ఆకుకూరలు కూడా అప్పుడప్పుడు వాడుకోవచ్చు మెంతికూర మునగాకు పాలకూర ఈ మూడు ఆకుకూరలు పుల్కాల పిండిలో కనుక అంత చిన్నగా కొత్తిమీరలాగా తురిమేసి ఆ ముద్దలో ఇంత ముద్ద వచ్చింది పుల్కా పిండి ముద్ద ఆకుకూర కూడా అంత కలిపారు కొంత ఆకుకూర వెళ్ళిపోతుంది పచ్చిగా వాసన రాద అంటున్నారు వన్ మినిట్ హాఫ్ మినిట్ పొలక అట్లా కాలేసరికి ఆ పచ్చివాసన మొత్తం పోతుంది పొలకాలు ఏం ఇబ్బంది ఉండదు అసలు వాల్యూస్ పోవు అలా హీట్ ఎక్కువ కాదు కదా చక్కటి లాభం అనమాట ఇలా పొలకాలు చేసుకుని మీరు తీసుకోండి మల్టీగ్రెయిన్ పుల్ పిండి పొలకాలు ఈ ఆకుకూర శ్రమ సమయం లేదంటే వదిలేసేయండి అలా కలుపుకోండి అవకాశం ఉందంటే ఇట్లా చేసుకోండి అంచేత రైస్ మానేసి పులకాలు తినేటప్పుడు మనం వాడేవాళ్ళు ఎవరైనా డయాబెటీస్ ఉన్నారో రెండు పూట్ల తినమంటే ఇట్లాంటి పిండి వాడుకోండి ఇది ఈజీ సొల్యూషన్ అనమాట ఎప్పుడన్నా కుదరినప్పుడు ప్లెయిన్ గోధుమ పిండి అది కూడా షాపులో కొనొద్దు మీరే ముడి గోధుమలు ఆడించుకుని పిండి పట్టించుకుంటే మంచిది అనమాట అంచేత ఆ ప్లెయిన్ గోధుమ పిండి కంటే ఇట్లా మల్టీగ్రెయిన్ కాంబినేషన్లు ఇచ్చిన పిండి వాల్యూస్ ఎక్కువ ఫైబర్లు ఎక్కువ ఉంటాయి ప్రోటీన్ కొంచెం ఉంటుంది విటమిన్స్ మినరల్స్ బాగుంటాయి అంచ రైస్ మానేసేసేయండి తినే వాళ్ళందరూ ఈ రకమైన కాంబినేషన్తో పులకాలు పెండి చేసుకోండి ఇలాంటిది మీరు ఇప్పుడు మన ఆశ్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి మేమిచ్చే పుల్కాలు ఇట్లా ఉంటాయి అన్నమాట కానీ ఎవరైనా ఈ సీక్రెట్స్ అని చెప్పరు కానీ మేము ముందు నుంచి అన్నీ ప్రజలకు వెళ్ళాలి అంతేగాని సీక్రెట్స్ ఏంటండి బాగుపడటానికి వచ్చిన టెక్నిక్స్ ఇవి ఇప్పుడు నేను ఇవన్నీ ఇట్లా ఇరవై ఏళ్ళ క్రితం డిజైన్ చేసినవన్నీ ఇప్పుడు అన్నిట్లో ఇట్లా చెప్పేస్తుంటే అందరూ తెలుసుకోవాలి పది మందికి చెప్పాలి పది మందికి ఇట్లాంటి వాటిని షేర్ చేస్తామనుకోండి చూడండి ఎవరైనా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే మనకు కావాల్సిన దానికంటే పుణ్యం ఏముందండి అని ఇట్లాంటి మంచి పనులకు మీరు అందరూ సహకరించి పది మందికి పంచండి వీటిని చక్కగా ఉపయోగించుకుందాం మరి మనందరం బరువు తగ్గి బొజ్జలు తగ్గి షుగర్ తగ్గి షుగరు బరువు లేని వారి భవిష్యత్తులో రాకుండా చేసుకోవటానికి ఇలాంటి మంచి మల్టీగ్రెయిన్ పిండిని ఎక్కువగా వాడుకుంటూ రైస్ని కొస్ మానేస్తే మంచిదని విజ్ఞప్తి చేసుకుంటూ కర్రీస్ బాగా పొలకాలు ఎక్కువ తింటే ఇలాంటి వాటిలో ఇంకా మంచిదని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం